First of all, open tally. Tally to open this one. Double click on tally here, icon and prepare new company. What the company prepare chain. Okay. What the company will change. So, each new answer suddenly code of what the company will change. Allow it in a question answer right or wrong. And then you can see. So, alt F3, then create company. Then, ikkada F5 and F6 and F7. Okay, then keys. Date and the rose 9/1/2021. Then ikkada address tells the Miku, where they never play the Benjamin Telsina Gavati. The Odisha test nano, Russian should Odisha Valley, and then the control EHS the accept IP. Clear gana? Then, so create the ledger saying column in Marthilsu, online director man create chestnut. The director accounting was a Gilpundi, so F6 press it first. సో నాకు ఏం కావాలి సో క్యాపిటల్ అవుట్ కావాలి దీని కింద క్యాష్ అవుట్ కావాలి సో క్యాష్ టు క్యాపిటల్ కదా సో క్రెడిట్ సైడ్ మీకు క్యాపిటల్ కావాలి సో క్యాపిటల్ క్యాపిటల్ గోస్ టు క్యాపిటల్ అకౌంట్ మీకు తెలిసిందే సో దీని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఒక 10 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు 10 lakh rupees మీకు డెబిట్ సైడ్ క్యాష్ ఉంది క్యాష్ లేకపోతే మీరు క్రియేట్ చేయకలేదు బై డిఫాల్ట్ అది ఉంటుందని చెప్తారు సో అట్ ప్రెజెంట్ మీరు 10 లక్షలతో 1 లక్ష వచ్చిందా మన 10 లక్షలు కదా బిజినెస్ అని చెప్పాం సో ఓకే 10 లక్షలు ఇక్కడ ఇన్సెర్ట్ చేయండి 10 లక్షలు ఇన్సెర్ట్ చేయండి సో 10 లక్షలతో మీరు స్టార్ట్ చేశారు బిజినెస్ సో నెక్స్ట్ రోజు మీరు ఏం చేశారు అంటే మీరు కంప్యూటర్ కొన్నారు 20,000 పెట్టి సో పేమెంట్ అంటే F5 కొట్టండి సో డెబిట్ సైడ్ మన కంప్యూటర్ వస్తుంది కాబట్టి మీరు కంప్యూటర్ డెబిట్ సైడ్ తీసుకోవాలి అంతే కదా కంప్యూటర్ గోస్ టు ఫిక్స్డ్ అసెట్ ఫిక్స్డ్ అసెట్ లో పెట్టండి కంట్రోల్ ఏ దీని వాల్యూ వచ్చేసి 25,000 అండ్ మీరు క్యాష్ ఇచ్చుకున్నారు సో క్యాష్ నుంచి 10 లక్షల నుంచి మనకి 20,000 లెస్ అయిపోయింది ఆటోమేటిక్గా చూడండి సో పేమెంట్ లో మీకు లెస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే పేమెంట్ అవుతూ ఉంటుందని చెప్పారు ఆల్రెడీ సో కంప్యూటర్ కొన్నారు సో నెక్స్ట్ డే ఒక ప్రింటర్ ఒకటి కొన్నారు సో ఇక్కడ నాకు ప్రింటర్ సో ప్రింటర్ గోస్ టు ఆల్సో ఫిక్స్డ్ అసెట్ సో ఇది ఇది కొన్నారు దీని వాల్యూ వచ్చేసి ఒక 10,000 ప్రింటర్ కొన్నారు సో ఇక్కడ కూడా క్యాష్ పేమెంట్ చేశారు సో నా దగ్గర 9,65,000 ఉంది సో నెక్స్ట్ రోజు ఏం చేశారు మీరు గూడ్స్ కొన్నారు అంటే ఏవో ఐటమ్స్ కొన్నారు సో దీనికోసం అయితే మీరు ఏం చేయాలి పర్చేజ్ పర్చేజ్ గోస్ టు పర్చేజ్ అకౌంట్ కంట్రోల్ ఏ మీకు ఇలా వస్తే ఐటమ్స్ అడుగుతుంది మన దగ్గర ఐటమ్స్ ఏమి లేవు కాబట్టి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి అది ఆటోమేటిక్ గా స్కిప్ అయిపోయింది ఓకే సో పర్చేజ్ వాల్యూ సో 20,000 ఏంటో మీరు ఐటమ్స్ ఏవో కొన్నారు సో క్యాష్ ఇచ్చేసి నా దగ్గర 9,45,000 ఉంది సో మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశారు ఒక బైక్ కొన్నాను 7,000 సో మనకి బైక్ అనే లెగ్జర్ కావాలి గోస్ టు ఫిక్స్డ్ అసెట్ సో కంట్రోల్ ఏ సో 70,000 ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయండి సో క్యాష్ ఇచ్చే కొన్నారు 8,75,000 ఉంది క్యాష్ మీరు హౌస్ కొన్నారు 5 లాక్స్ పెట్టేసి ఓకే దెన్ హౌస్ హౌస్ కొన్నారు దెన్ గోస్ టు ఫిక్స్డ్ అసెట్ ఎంత 5 లాక్స్ దీని వాల్యూ వచ్చేసి 5 లాక్స్ ఓకే సో క్యాష్ మీ దగ్గర ఇంకా 3,75,000 ఉంది ఓకేనా నెక్స్ట్ మెషినరీ కొన్నారు 2 లాక్స్ పెట్టి దెన్ ఆట్ సి మెషినరీ గోస్ టు ఫిక్స్డ్ అసెట్ సో ఇదంతది 2 లాక్ రూపీస్ వాల్యూ అంటే మీకు బిజినెస్ సంబంధించి ఏంటేంటి కావాలనుకున్నారో అన్ని కొనిసారు బైక్ కొన్నారు ఓకే అలాగే ఆఫీస్ పెట్టడానికి ఇల్లు కొన్నారు అలాగే ఇంకేం కొన్నారు మిషనరీ కొన్నారు అలాగే ప్రింట్ కొన్నారు అలాగే కంప్యూటర్ కొన్నారు మొత్తం పెట్టి మీరు బిజినెస్ రన్ చేశారు రన్ చేసిన తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత అది లాస్ లో నడుస్తుంది అనుకుందాం మీరు ఎవరుకున్నారు సో మీరు ఏవైతే కొన్నారో అవన్నీ అమ్మేది అనుకున్నారు అయితే అమ్మేది అనుకున్నప్పుడు మీరు కొన్న రేట్స్ అయితే రావు కదా సో ఆ కొన్న రేట్స్ ఏవైతే రావు ఎందుకంటే మనం ఆల్రెడీ అది సెకండ్ హ్యాండ్ అయిపోయింది వన్స్ సెకండ్ హ్యాండ్ అయిపోయిన తర్వాత దాని మీద మీకు క్యాల్కులేట్ అయింది డెప్రిషియేషన్ ఓకే డిప్రిషియేషన్ అనేది మనకి క్యాలిక్యులేట్ అయింది అది తీసేసి అమ్మాలి ఎవరికైనా కానీ మన కొన్న రేట్ ఏదైనప్పుడు కూడా ఆ రేట్ అయితే రాదు సో ఆ రేట్ కి ఈ రేట్ కి మధ్యలో తేడా రేట్ ఏదైతే ఉందో దాన్నే ఏమంటారని చెప్తాను డిప్రిషియేషన్ అని అంటారని చెప్తాను సో ఇక్కడ ఎక్కడ ఇది క్యాలిక్యులేట్ చేయాలి ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి ఇది పేమెంట్ కాదు అలాగే రిసిప్ట్ కాదు అలాగే కాంట్రాక్ట్ కూడా కాదు అలాగే క్రెడిట్ పర్చేస్ కాదు అలాగే క్రెడిట్ సేల్స్ కాదు సో ఇలా దేంట్లో అయ్యేలో మీకు కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి అప్సెవెన్ లో వేసేయచ్చు అదొక ఫార్మాట్ కానీ ఇలాంటివి ఏమైనా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయినా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ అయినా ఇలాంటివి ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఎక్కడ చేయాలంటే F7 వీటిలో ఏమంటారంటే అడ్జస్ట్మెంట్స్ అంటారు ఓకే అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలంటే ఎక్కడ చేయాలి F7
సో F7 ను ప్రెస్ చేయండి. దాని జర్నల్ అంటారు, F7 జర్నల్ అంటారు. మీకు F4 తెలుసు, F5 కూడా తెలుసు, F6 కూడా తెలుసు. సో F7, సో ఇక్కడ మీరు ఒక లెక్చర్ క్రియేట్ చేస్తారు, డిప్రిషియేషన్ ఆన్, మీకు ఏదైతే ఇచ్చారో అది రాస్తారు అన్నమాట. ఓకే, డిప్రిషియేషన్ ఆన్ బైక్ అనేసి ఒక లెక్చర్ క్రియేట్ చేస్తారు. ఓకే, బైక్ అనేసి ఒక లెక్చర్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే, డిప్రిషియేషన్ అంటే అది ఇండైరెక్ట్ కంట్రోల్ అయ్యే. ఎంత దీని మీద డెప్రిషియేషన్ చేస్తున్నారు మీరు? 10,000 చేస్తున్నారు. ఈ 10,000 దేని నుంచి తెస్తావాలి? ఎస్, సింపుల్. అప్పుడు మీరు బైక్ తీసుకుంటారు. చూడండి, మనం 70,000 కొన్నాం, సో 10,000 కట్ అయిపోతే బైక్ వాల్యూ 60,000 చూపిస్తుంది. క్లియర్ కదా? ఇలా వస్తుంది. మీరు డెప్రిషియేషన్ దేని మీద పెద్ద అనుకుంటారు, దాని కింద దాన్ని తీసుకుంటే సరిపోయింది. క్లియర్ కదా? అయిపోయింది. ఇప్పుడు మన బైక్ వాల్యూ ఎంత? 60,000. 60,000 కమ్మిస్తే నాకు లాస్ లేదు. కానీ 60,000 కమ్మానా, మరి ఎంత కమ్మానా చూద్దామా. సో బైక్ సోల్డ్ ఆన్ 5,000 ప్రాఫిట్, అంటే నేను ఎంత కమ్మినట్టు? 65,000 కమ్మినట్టు అనమాట. క్లియర్? అదే లాస్ అనుకుంటే లాస్కి వెళ్ళింది, అంటే మనం అనుకున్న రేట్ కన్నా ఇంకా తక్కువకి వెళ్ళింది. సో అప్పుడు లాస్ ఉంటుంది. మనం అనుకున్న రేట్ కన్నా ఎక్కువకి వెళ్ళింది, సో అప్పుడు ప్రాఫిట్ అయింది. క్లియర్ కదా? సో అలాగే డెప్రిషియేషన్ ఆన్ మెషినరీ, మెషినరీలు కూడా 10,000 కట్ చేస్తారు. ఓకే, సో అలాంటి ఒక లెక్చర్ క్రియేట్ చేసుకుంటారు. డెప్రిషియేషన్ ఆన్ మిస్టర్ గోష్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 ఇక్కడ ఇవ్వండి. సో ఏం చేస్తాను, 10,000 ఎక్కడి నుంచి డిడక్ట్ అవ్వాలి మీకు? సో మిషనరీ నుంచి డిడక్ట్ అవ్వాలి. సో 1,90,000 మిషనరీ వాల్యూ అయింది. క్లియర్ కదా? అలాగే ఇంకోటి ఏదో ఇచ్చాను, డెప్రిషియేషన్ కంప్యూటర్ ఒకటి ఇచ్చాను. ఓకే, డెప్రిషియేషన్ కంప్యూటర్ ఇచ్చాను, గోష్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్. సో మీరు కొన్న కొన్నప్పుడు వాల్యూ అంతా మీకు తెలిసిపోయింది. ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోయింది. సో 25,000 కొన్నాం, సో 2,000 మనం లాస్ అయ్యాం. 23,000 అమ్మేస్తే బెటర్ అనుకుంటున్నాం, మరి అది ఎంతకి వెళ్ళిందో చూద్దాం తర్వాత. అలాగే ప్రింటర్ కూడా మీరు అమ్మేశారు. ఓకే, డెప్రిషియేషన్ ఆన్ ప్రింటర్. ఓకే, ఆర్సీ ప్రింటర్ ఎంత డిప్రిషియేషన్ తీశారు మీరు దీని మీద? 2,000 తీశారు. అయితే దీని వాల్యూ ఎంత, ప్రింటర్ వాల్యూ ఎంత మనకు తెలిసిపోయింది ఇప్పుడు. సో 10,000 కొన్నాము, 2,000 మనం డిప్రిషియేషన్ తీసాం. అయితే 8,000 కమ్మితే మనకు లాస్ లేదు. సో ప్రింటర్ ఎంత కమ్మేమో మనం తర్వాత చూద్దాం. అయితే డిప్రిషియేషన్ అనేది తీస్తాను ఇప్పుడు నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. సో కంప్యూటర్ సోల్డ్ 2,000 ప్రాఫిట్. ఓకే, అయితే ఇది F6, ఈ 4 కూడా F6. మీరు F6 చూస్ చేయండి ఫస్ట్. సో మీ దగ్గర ఉన్న ఎసెట్ వాల్యూ మీకు కనిపిస్తుంది, డైరెక్ట్ గా కనిపిస్తుంది చూసారా? ఓకే, 23,000 అయ్యండి, 23,000 అయ్యండి. వేస్తామా? చూడు, మన దగ్గర కంప్యూటర్ లేదు, 0 అయిపోయిందంటే లేనట్టే. అయితే ఇక్కడ మీరు కంప్యూటర్ ఎలా అన్నారు? కంప్యూటర్ సోల్డ్ ఆన్ 2,000 ప్రాఫిట్ అన్నారు. అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ వస్తే మనకి డెబిట్ సైడా క్రెడిట్ సైడా? నామినల్ అకౌంట్ రూల్, ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. అయితే ఇక్కడ కంప్యూటర్ మీద ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్ ఉండాలా డెబిట్ సైడ్ ఉండాలా? క్రెడిట్ సైడ్. కాబట్టి మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ సి తీసుకుంటారు ఫస్ట్. క్లియర్? ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లెగ్జర్ కొత్తగా క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ ఆన్ కంప్యూటర్ అనేసి ఒక లెగ్జర్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. డౌట్ ఉంటే మీరు పుస్తకాలు అక్కడ రాయండి, ఎలా పడితే అలా రాయకండి. ఓకే, కంప్యూటర్ ప్రాఫిట్ అని రాయకండి, ప్రాఫిట్ అని కంప్యూటర్ లెక్చర్ చూస్తే అవతల వాడికి ఈజీగా అర్థం అవ్వాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు రాయకండి, ప్రాఫిట్ అని కంప్యూటర్ కావాలి. ఆ లెక్చర్ అయితే ఇక్కడ మీరు ఫైండ్అవుట్ చేయలేరు, ఇక్కడైతే మీరు ఫైండ్అవుట్ చేయలేరు. కాబట్టి ఇలా రాసుకోండి, మీ పెన్ పేపర్ తీసుకొని ప్రాఫిట్ అని కంప్యూటర్ రాసుకోండి. మీరు లెక్చర్ ఎలా క్రియేట్ చేయలేదు అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇందాక డెప్రిషియేషన్ అని కంప్యూటర్ ఇచ్చినప్పుడు కూడా అలా డెప్రిషియేషన్ అని కంప్యూటర్, డెప్రిషియేషన్ అని ప్రింటర్ అనుకుని ఉండాలి. ఒక అంతేగాని కంప్యూటర్ లాస్, కంప్యూటర్ ప్రాఫిట్ అలా రాయకండి. నవ్వడం కాదు, నువ్వే చేస్తావు కదా. దెన్ అండ్ ప్రాఫిట్ ఆన్ కంప్యూటర్ గోస్ టు ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇది ఇన్కమ్ అవుతుంది మనకి. సో ఎంత ఇన్కమ్ వచ్చింది మనకి? సో 2,000 ఇన్కమ్ వచ్చింది అని చెప్పారు. సో 2,000 ఇక్కడ వేయండి. సో రెండు వాల్యూస్ మనకి క్రెడిట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకే, కంప్యూటర్ పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ వేసాను. సో ప్రాఫిట్ మనకి ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ వేసాను. రెండు కలిపితే మనకేం వస్తుంది? క్యాష్ వస్తుంది. సో మన క్యాష్ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. సో నేను కొన్నప్పుడు ఎంత రేట్ అయితే ఉందో ఇప్పుడు కూడా ఆ రేట్ అయితే దొరికిపోయింది. క్లియర్ కదా? నా క్యాష్ వచ్చేసి 23,000 కంప్యూటర్ అండ్ 2,000 ప్రాఫిట్.
సో నేను ఎంతకైతే కొన్నానో అంత రేట్ మళ్ళీ నాకు యాజ్ యూజువల్ గా దొరుకుతుంది. క్లియర్? ఇది ఎంట్రీ. సో వీటిలో ఏమంటారు, ట్రిపుల్ కాలమ్ ఎంట్రీస్ అంటారు. ఓకే, సో కంప్యూటర్ అండ్ ప్రాఫిట్ అండ్ కంప్యూటర్ అండ్ క్యాష్ రెండు క్రెడిట్స్ అండ్ వన్ డెబిట్. క్లియర్ కదా? ఎంత చేయనా? ఓకే, ద నెక్స్ట్. సో ప్రింటర్ సోల్డ్ ఆన్ లాస్. సో ప్రింటర్ యాక్చువల్ గా ప్రింటర్ ఎంత ఉంది, ప్రింటర్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ప్రింటర్ 8000 ఉంది. ప్రింటర్ 8000 మీరు ఇక్కడ వేసేయండి, వేస్తారు కదా, అయితే లాస్ అంటారు. లాస్ అయితే డెబిట్ సైడ్. నార్మల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ లాసెస్ అండ్ ఓకే ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్ సార్ డెబిట్ సైడ్. ఆల్స్ చేయండి, ఇక్కడ రాయండి లాస్ ఆన్ ప్రింటర్ అనేసి ఒక లెగ్జర్ కావాలి. ప్రాఫిట్ ఆన్ కంప్యూటర్, లాస్ ఆన్ ప్రింటర్. సో ఇదేమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో లాస్ అనుకున్నప్పుడు ఇక్కడ వేస్తారు ఆ 2000. ఓకే, సో అయితే మనకి ఎంత వచ్చింది క్యాష్, ఎంత వచ్చింది 6000 వచ్చింది. నేను 8000 అమ్మాలనుకున్నాను, అవతల వాడు 8000 ఇవ్వనని చెప్పాడు, 6000 అయితే ఇస్తానన్నాడు. సో నేను ఎంత లాస్ అయినట్టు, 2000 నేను లాస్ అయిపోయాను అనమాట. సో రెండు డెబిట్స్ వస్తాయి, ఒకటి క్రెడిట్ వస్తుంది. సో ప్రింటర్ పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్, ఇది మనకి లాస్ కాబట్టి డెబిట్ సైడ్ ఇన్ నామినల్ అకౌంట్, క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ ఇన్ రియల్ అకౌంట్. క్లియర్ కదా? సో ఇది పోతుంది రియల్ అకౌంట్ లో రూల్ ఏంటి, పోతే క్రెడిట్ సైడ్ కదా, క్యాష్ వస్తే డెబిట్ సైడ్ కదా, ఈ రెండు ఓకే. సో ఇది ఎక్కడది, నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, సో ఎక్స్పెన్స్ ఆర్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, అందుకే ఇది డెబిట్ సైడ్ వచ్చింది. సో రెండు డెబిట్స్ వన్ క్రెడిట్ వచ్చింది, రూల్ ప్రకారం ఎంట్రీ చేస్తారో. అలా కాకపోయినా మీకు ఇక్కడైనా అర్థం అయిపోవాలి, 8000 ఉంది, 2000 లాస్ అయింది, 6000 డబ్బులు వచ్చింది. సింపుల్. క్లియర్? అంటే మనకి ఇక్కడ అసెట్ వాల్యూ 0 అయిపోవాలి. అసెట్ వాల్యూ ఏదైతే ఉందో అది 0 అయిపోవాలి. 6000 అమ్మారు కదా అని ఇంకా ఇక్కడ 2000 వదిలిపోదు. క్లియర్? ఆ లాస్ అనేది మీరు లాస్ లో షో చేయాలి, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి లాస్ సైడ్ అనేది మనకు కనిపించాలి. క్లియర్ కదా? ఇది ఎంట్రీ రాసుకుంటారా? అయిపోయిందా? అయిపోయిందా? సరే. సో నెక్స్ట్ వన్, సో బైక్ సోల్డ్ అండ్ 5000 ప్రాఫిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ వాల్యూ ఎంత చూడండి, 60000 వాల్యూ ఉంది. యాక్చువల్ 70000 కొన్నాను, 10000 మనం డెప్రిషియేషన్ తీస్తాము. అయితే ఇక్కడ మనకి లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు సి తీసుకుంటారు. సో ఇక్కడ ఒకటి రాస్తారు, ప్రాఫిట్ ఆన్ బైక్ అనేసి ఒక లెగ్జర్ రాస్తారు. ప్రాఫిట్ ఆన్ బైక్ గోస్ టు ఇన్డైరెక్ట్ ఇన్కమ్. ప్రాఫిట్ అంటే ఇన్కమ్, ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్సెస్. సింపుల్. సో ఎంత, 5000 ప్రాఫిట్ అన్నాడు. సో మనకి క్యాష్ ఎంత వచ్చినట్టు, సో 65000 క్యాష్ వచ్చింది. దాని వాల్యూ 60000, మాకు ప్రాఫిట్ వచ్చింది 5000. సో 65000. క్లియర్? రెండు క్రెడిట్స్ ఒకటేమో డెబిట్. అండ్ ఫైనల్ గా మీకు ఎంట్రీ ఉంది, మిషనరీ సోల్డ్ ఆన్ 10000 లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషనరీ వాల్యూ అంతా చూస్ చేయండి, 1,90,000. మనకు తెలిసిందే 10000 లాస్ అయ్యామన్నమాట. సో 1,90,000 లో ఈ లాస్ అన్నాడు కదా, లాస్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి, లాస్ లాస్ అయితే మనం డెబిట్ సైడ్ కదా, ఆల్ సి లాస్ ఆన్ మిషనరీ గోస్ టు ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లాస్ అయితే ఎక్స్పెన్సెస్ ఎంత, 10000 మళ్ళీ లాస్ అయ్యాడు. అంటే ఆవిడ ఎంత అడిగాడు, 1,80,000 అడిగాడు. బాబు నేను 1,80,000 అయితే మిషనరీ కొంటాను అన్నాడు. సరే అనేసి మీరు ఇచ్చారు. అయితే మీరు కొనుగోడు ఎంత, 2 lakhs. దాంట్లో మీరు వాడారు ఒక 10000, మీరు వాడినందుకు మీరు తీస్తారు. అయితే 1,90,000 గెలిపితే సరిపోయింది అనుకున్నారు, కానీ వాడు 1,80,000 ఇస్తాను అన్నాడు. అంటే మీరు ఎంత లాస్ అయిపోయారు, 10000 లాస్ అయిపోయారు. సో మిషనరీ 1,80,000 మీకు క్యాష్ అనేది, మీకు 1,80,000 అనేది మీకు క్యాష్ అనేది దొరుకుతుంది. క్లియర్ కదా? సో ఇది ఓకే. సో ఆల్ ఎంట్రీస్ చేశాను, చాలా సింపుల్. ఫస్ట్ కొన్నాను, వాటిని కొద్ది రోజులు రన్ చేశాను, రన్ చేసిన తర్వాత మళ్ళీ అందిస్తాను. రన్ చేసినందుకు గాను మనం డెకరేషన్ అనేది తీస్తాం. ఓకే, సో F5 ఎంట్రీస్ అండ్ F7 ఎంట్రీస్ దెన్ F6 ఎంట్రీస్. క్లియర్ కదా? సో పోతే మనకి 49,000 లాస్ వచ్చింది. సో అలా లాస్ వచ్చింది లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో మీకు 49,000 అయితే లాస్ వచ్చింది. సో ఇదంతా డెప్రిషియేషన్ అయిపోయింది, లాస్ అయిపోయింది. కానీ మీకు ప్రాఫిట్ అనేది ఒక 7000 వచ్చింది, లాస్ అయితే ఒక 36000 వచ్చింది. ఓకే, కాబట్టి మనకు 49,000 లాస్ ఉంది. సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే మీకు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు. సో మనకి 10 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టాం కాబట్టి దాంట్లో మన దగ్గర అసెట్ ఆల్రెడీ 5 లక్షలు ఉంది. 5 లక్షలు ఇల్లు ఒకటే ఉంచాం, మిగతాన్ని అమ్మేశాం. చూడండి ఏమి లేవు, మన దగ్గర హౌస్ ఒకటే ఉంది, 5 లక్షలు హౌస్ ఉంది. ఓకే, ఇంకా మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది, 4,51,000 క్యాష్ ఉంది. మీరు ఎంత లాస్ అయ్యారు, 49,000 లాస్ అయ్యారు. మొత్తం కలిపితే 10 లక్షలు సరిపోయిందా? సో ఇది ఇది మీ బిజినెస్ తాలూకా స్టాటస్ ఏంటి అనేది మీకు బ్యాలెన్స్ షీట్ లో తెలిసిపోయింది అనమాట. 10 లక్షలు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, దాంట్లో 5 లక్షలు ఇల్లు అయితే కనబడుతుంది.
సో 451,000 అనేది మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ లో కనబడుతుంది. 49,000 అయితే కనిపించట్లేదు. ఏమైపోయిందది? లాస్ అయిపోయింది. క్లియర్ కదా? సో ఇలా రావాలి, అలా వస్తే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. లేదంటే చెక్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్.